ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఈకో పార్క్ కలబోతున్నాం. మంగళగిరి దగ్గర ఉన్నది. అంతేకాకుండా పైకి వెళ్ళిన తర్వాత మెట్లు కిందకి దిగితే మనకి పానకల స్వామిది కూడా టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఈ రెండు అయితే ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. వీడియో అనేది పూర్తిగా చూడండి, కిక్యాస్ ఉంటుంది. అయితే ఇప్పుడే ఆటో దిగాము. ఆటో దిగి ఇలా వెళ్ళాలి. సో మనమైతే ఫైనల్లీ వచ్చేసాం అనమాట. ఇదంతా మీకు కనిపిస్తుంది కదా ఓపెన్ ప్లేస్ అనేది, ఇదంతా మనకి బండ్లు పార్కింగ్ చేసుకోవడానికి. సో స్టార్టింగ్లో అయితే ట్రీ తోటి ఇలా గుమ్మంలా పెట్టారు. చాలా అండి, చాలా బాగుంది నాకైతే. అండ్ ఇప్పుడైతే మనం ఆ గేట్ లోపల నుంచి లోపలికి వెళ్తే టికెట్ తీసుకునేది ఉంటుంది, తీసుకుని వెళ్ళిపోదాం. టికెట్ ప్రైజెస్ అనేవి 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఓన్లీ పార్క్ వరకు అయితే 20 రూపీస్, ఇంకా ట్రెక్కింగ్ చేసుకుని కొండపైకి వెళ్ళాలి అంటే కనుక 50 రూపీస్ అనమాట. నేనైతే 50 రూపీస్ టికెట్ తీసుకున్నా. ఈ పార్క్ టైమింగ్స్ అనేది మనకి మార్నింగ్ 6 AM నుంచి సాయంత్రం 6 PM వరకు ఉంటాయన్నమాట. సో చాలా అండి, చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇది. ఇక్కడైతే రూట్ మ్యాప్ ఉంది ఫ్రెండ్స్, చూసుకొని వెళ్ళిపోండి. సో ఫస్ట్ అయితే మనం అసలు పార్క్ చూద్దాం, అసలు ఎలా ఉండదా అని చెప్పేసి పార్క్ మొత్తం చూపించిన తర్వాత ట్రెక్కింగ్ చూపిస్తా. గేట్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మనకి 2 వేస్ ఉన్నాయి వీ షేప్లో. నేనైతే ఇటు వెళ్తాను అనమాట, లెఫ్ట్ సైడ్. అండ్ ఇక్కడ ఇంకో రూట్ మ్యాప్ కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్టింగ్లో అయితే డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. అంతేకాకుండా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసి దానికైతే మిలిటరీ టైప్ కోటింగ్ ఇచ్చారనమాట. సో చాలా అండి, చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ ప్లే జోన్లో ఉంది, వీళ్ళు ఎవరు ఆడుకున్నారు, ఎవరు అబ్బాయిలు చిన్నపిల్లల్లా బలి ఆడుకుంటున్నారు, ఏం చేయాలో తెలియక పాపం. సో మనమైతే కొంచెం ముందుకెళ్ళి ఆ ప్లే జోన్ అనేది చూపిస్తాం మీకు. ఇదంతా మనకి ప్లే జోన్ అనమాట. అంటే చిన్నపిల్లలతో ఎవరన్నా వస్తే సరదాగా ఆడుకోవడానికి జారుడు బండలు ఉన్నవి, ఎక్కేవి ఉన్నాయి, పుల్లింగ్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఐటమ్సే ఉన్నాయి మనకి. అరే 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 అరే, దీని అమ్మ ఏమన్నా ఉందా విజువల్గా ఒక మంచి కవర్ సాంగ్ కూడా తీసేచ్చి ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్కి. అండ్ ప్లే జోన్ పక్కనే అయితే మనకి ఇంకొన్ని యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట, టైరులతోటి వెబ్బోడి చాలా అంటే చాలానే ఉన్నాయి ఆడుకోవడానికి. ఇప్పుడైతే మనం బాగా ముందుకు వచ్చేసాం, అసలు ముందేం ఉండిద్దో చూద్దాం. నాకు తెలిసి ఇదంతా వాకింగ్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇదంతా వాకింగ్ ది, మాకు అంత ఓపిక లేదు. ఇప్పుడు ట్రెక్కింగ్ ఎక్కుదాం, వెళ్ళి అది చూపిస్తా. ఇప్పుడైతే మనం దీన్ని స్ట్రైట్ వెళ్ళిపోతే వుడెన్ డెక్ వ్యూ అనేది వచ్చింది, అది చూపిస్తాను. ఈలోపు సైడ్స్ ఏమన్నా మంచి కనిపిస్తే అవి చూపిస్తా. ఇది ఫొటోస్ కోసం పెట్టారనుకుంటా, అంటే ఒక యూనిక్గా ఉంది. నేనైతే ట్రెక్కింగ్కి ఏ వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు, బయట నుంచి కొత్త ఫోన్ వేసుకొని వచ్చేసాను అనమాట. సో చూడాలి ఎలా ఉంటుందా అని చెప్పేసి ఇప్పుడైతే ఇలా స్ట్రైట్ వెళ్ళిపోదాం. సో స్ట్రైట్ వస్తే ఇక్కడైతే మనకి ఎవరు లేరు, ఏదో ఒక బల్ల ఒక కుర్చీ ఉంది అంతే. మరి ఎవరు ఉండరు అనుకుంటా. ఇదేంటో యోగా చేసుకునే ప్లేస్లా ఉంది ఇదంతా, చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం అటు నుంచి వచ్చామన్నమాట, మీకు కనిపిస్తుంది కదా, అదిగండి ఆ బ్రిడ్జ్ నుంచి వచ్చాం. ఇప్పుడైతే మనం ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇటు వెళ్తే మనకి ట్రెక్కింగ్ చేయడానికి ఒక టర్నింగ్ అనేది వస్తుంది అనమాట. సో చూద్దాం అసలు ఎలా ఉండదా అని చెప్పేసి. ఇప్పుడైతే మనం ముందుకు వచ్చిన తర్వాత ఇలా 2 రూట్స్ అనేవి ఉన్నాయి, లెఫ్ట్ రైట్. మనమైతే లెఫ్ట్ వెళ్ళకూడదు అనమాట, సో రైట్ అనేది వెళ్ళాలి. ఇటు వెళ్తే మనకి ట్రెక్కింగ్ చేయడానికి ఉండదు. ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ చేయడానికి వెళ్దాం. అవ్వా తగ్గదలే. నాకైతే అక్కడ వుడెన్ పాయింట్ వ్యూది బోర్డు ఉంది. సో మనమైతే ఇలా వెళ్ళాలి ట్రెక్కింగ్ చేసుకుండా. వెళ్దాం. సో నేనైతే కొద్దిగా నడిచి నడిచి అలసిపోయా ఫ్రెండ్స్. కొంచెం ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకుని వెళ్దాం, ఎందుకంటే మనం ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు. ఫైనల్లీ మనమైతే వుడెన్ డెక్ వ్యూ పాయింట్కి వచ్చేసాం. ఈ పార్క్కి ఇదే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. అసలు నిజం చెప్తున్నా, నాకైతే 1 ఆఫ్ ది క్రేజియెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. చాలా అండి చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే.
నేనైతే ఈ ఈకో పార్క్ని మీకు స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీరందరూ తప్పకుండా రావాల్సిన ప్లేస్ అనమాట. అంటే విజయవాడ మంగళగిరి గుంటూరు దగ్గరలో ఎవరైతే ఉన్నారో. మనమైతే ఇప్పుడు పైన నుంచి కింద వ్యూ పాయింట్ చూద్దాం. అది చూపించాను కదా ఇందాక మీకు స్టార్టింగ్లో. అది అదనమాట, ఇది ఇంకా రోడ్డు, ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్డు అది. అండ్ ఇటు సైడ్ వస్తే ఇది మంగళగిరి రోడ్డు అనమాట. సో చాలా అండి చాలా బాగుంది. నాకైతే క్రేజియెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. నిజంగా అస్సలు మిస్ అవ్వద్దు. మనకి ఇక్కడితోనే ఎండ్ అవ్వలేదు, ఇంకా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. కూర్చున్నాడు కదా, అక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవ్వాలన్నమాట పైకి. పైకి వెళ్తే మనకి గండాలయ స్వామి టెంపుల్ అనేది ఉండిద్ది. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం. మా ఫ్రెండ్స్ అక్కడదా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇదేంటో పర్వతాలు ఎక్కుతున్నట్టు ఉంది. సో మీరైతే అక్కడ చూడొచ్చు అనమాట, మనకి రైలు వెళ్తుంది, బోగి ట్రైన్ అనమాట. అదే బొగ్గు తీసుకెళ్తుంది. విజువల్గా అయితే బాగుంది. ఎవరైతే గండాలయ స్వామి వరకు ట్రెక్కింగ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కన్ఫామ్గా వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి. ఎందుకంటే ఇది బాగా అప్ ఉంది కదా, సో వాటర్ బాటిల్ అనేది కన్ఫామ్గా ఉండాలి. లేకపోతే ట్రెక్కింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాం అన్నమాట. ఎంత అడిగినా వస్తానే ఉంది ఫ్రెండ్స్. ఏంటో ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం కొండపైకి. చూడొచ్చు దోవలు తీరిపోయింది, రసం ఆరిపోయింది అన్ని ఏ టు జెడ్. స్టెప్స్ మీద మీకు కనిపిస్తుంది కదా, అదే గండాలయ స్వామి అనమాట. పైన నుంచి వ్యూ అయితే మనకి నెక్స్ట్ లెవెల్ పీక్స్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. గండాలయ స్వామి అనమాట. ఇప్పుడు మనం ట్రెక్కింగ్ చేసుకుంటా వచ్చింది ఈ స్వామిని దర్శించుకోవడానికి. అక్కడ నిప్పు చూస్తున్నారు కదా, అది ఎప్పుడు వెలుగుతూనే ఉండిద్ది. వాన వచ్చినా, ఎండ వచ్చినా, మెరుపులు వచ్చినా, ఏదులు వచ్చినా సరే, అందుకే ఇది మనకి స్పెషల్ అనమాట. సో చూడొచ్చు చాలా అంటే చాలా మంది పైకి వచ్చేది ఈ స్వామివారిని దర్శించుకోవడానికి. పక్కన డ్రమ్లు ఎందుకు ఉన్నాయంటే ఆయిల్ అనేది కింద పడకుండా వాటిల్ సేవ్ చేయడానికి. హలో, ఎవరైనా ఉన్నారా? దేవుడి చుట్టూ అయితే ఒక రౌండ్ వేద్దాం. నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు అందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. అంతేకాకుండా నా ఛానల్కి ఇంకా మంచిగా గ్రోత్ రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటారు, ఏదో ఒక టైంలో అవ్వాలి, మంచిగా ఎదగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ. సో నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేయగలను. సో సపోర్ట్ చేయండి, కుమ్మేద్దాం. సో ఇప్పుడైతే మనం మెట్లు దిగి కిందకి వెళ్ళిపోదాం. ఇటు కిందకి వెళ్తే మనకి పానకాల స్వామి ఉంటారనమాట. మంగళగిరికి చాలా అంటే చాలా పెద్ద ఫేమస్ ఈ టెంపుల్ అనేది. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం. నేనైతే మెట్లు దిగి కిందకు వచ్చేసాను అనమాట. ఇక్కడ ఆటోలు కనిపిస్తున్నాయి కదా, స్ట్రైట్ రోడ్డు కనిపిస్తుంది కదా, అటు వెళ్తే మనకి పానకాల స్వామి టెంపుల్ ఉండదు. ఇప్పుడైతే మనం వెళ్దాం చెప్పులిప్పేసి. ఈ టెంపుల్లో అయితే మనకి నరసింహ స్వామి ఉంటారనమాట. దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది. ఏంటి అంటే లావా అనేది ఉండిద్ది అనమాట. ఆ లావాని చల్లబరచడానికి పాలు అనేది పోస్తారు. అలసిపోయా, ఇప్పుడే వాటర్ తాగుతాం. ఇక
ఇక్కడైతే మనకి పానకం టికెట్ ఇస్తున్నారు. టికెట్ వచ్చేపడికి 90 రూపీస్ అనమాట పానకంది. క్యూ లైన్ అయితే చాలా అంటే చాలా గట్టిగానే ఉంది. లేట్ అవ్వచ్చు దర్శనం. ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే పట్టిందనమాట దర్శనం లోపలికి వెళ్ళేవాడికి. 2కి వస్తే ఇప్పుడు 4కి లోపలికి వెళ్తున్నాను. ఫైనల్లీ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత. ఇక్కడైతే స్వామివారికి కాయిన్స్ బయట నుంచి చేస్తే అతుక్కునేలా చేశారనమాట. బాగుంది. కొండలో వెలిసాడు ఫస్ట్లు, ఇప్పుడు చూస్తే అసలు కాశీలో కట్టారు చూడు, అట్ట కట్టారు గేట్లు. సో ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్లీ నేను మీకు ట్రెక్కింగ్ చూపించాను మంగళగిరిది, అండ్ కింద మెట్లు దిగి వస్తే పానకాల స్వామి గుడి కూడా చూపించాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు గుడ్ బై, టేక్ కేర్.